ప్రకాశం జిల్లా మొండ్లమూరు మండలం చింతలపూడి గ్రామంలో పరిటాల పల్లెపాట కార్యక్రమం 52వ రోజు జరిగింది. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా మాజీ టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షులు పరిటాల సురేష్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ హయాంలో పేద ముస్లింలకు దుల్హన్ పథకాన్ని ప్రవేశపెట్టిందని, ఎంతో మంది పేద ముస్లిం యువతల వివాహానికి 50,000 రూపాయలు ఇచ్చి అండగా నిలిచిందని అన్నారు. ప్రస్తుత సీఎం జగన్ అధికారంలోకి రాకముందుకు అధికారంలోకి రాగానే మైనార్టీలకు దుల్హన్ పథకం కింద రెట్టింపు నగదు అంటే 100,000 రూపాయలు అందిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ఆమె హామీని తుంగలో తొక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వాన్ని హైకోర్టు అడిగిన ప్రశ్నలకు నిధుల కొరత వల్ల దుల్హన్ పథకాన్ని నిలిపివేశామని ప్రభుత్వం చెప్పడం సిగ్గుచేటని అన్నారు. సీఎం జగన్ మైనార్టీలకు తీరా ద్రోహం చేశారని, వచ్చే ఎన్నికల్లో ఏ మొహం పెట్టుకుని మైనార్టీలకు ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. తెలుగుదేశం హయాంలో మైనార్టీలకు ఎంతో ప్రాధాన్యత దక్కిందని, మైనార్టీలు అభివృద్ధి చెందాలన్నా మళ్లీ దుల్హన్ పథకం మైనార్టీలకు ఇవ్వాలన్నా చంద్రబాబు నాయుడు సీఎం అయితేనే అది సాధ్యమవుతుందని చెప్పారు. ఈరోజు మన పల్లెపాట కార్యక్రమంలో భాగంగా మొలమూరు మండలంలో చింతలపూడిలో ఇచ్చేస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాల్లో విధ్వంసాలు, పగలగొట్టడాలు, విడగొట్టడాలు ఈ దగ్గర ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసి సాధించిన కూడా ఏమీ లేదు. ఈ రాష్ట్రంలో దుల్హాన్ అనే ఒక పథకం ముస్లిం మైనార్టీ వర్గాలకు పెట్టి పేదంట పిల్లలకి పెళ్లిళ్ళు చేసే కానుకలో భాగంగా ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆయంలో పెడితే ఈరోజు వాళ్ళకి అతి గతి లేకుండా వాళ్ళకి ఎలాంటి ఇవ్వకుండా అబద్ధపు మాటలు చెప్పి ఈ రాష్ట్ర మొత్తం సంచరించి బ్రహ్మాండంగా 50,000 లక్ష రూపాయలు చేస్తామని ఆ రోజు అబద్ధపు మాటలు చెప్పి అధికారం జగన్మోహన్ రెడ్డి ఈరోజు దానికి చేతులు ఎత్తేశారు. ఎందుకంటే ఈ రాష్ట్రం అన్ని వర్గాల వల్ల మోసం చేయడమే ధ్యేయంగా పనిచేసిన ముఖ్యమంత్రి గారు ఈరోజు ఏం సమాధానం చెబుతారు? ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే మాటలు మేటలు పెట్టవద్దని మనం ఎన్ని రోజుల నుంచో ఈ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకిస్తుంటే ఈ దేశంలో ఈ రాష్ట్రాలు వ్యతిరేకించే దమ్ము ధైర్యం కూడా లేకపోతే తెలుగుదేశం పార్టీ ఆయనలో రైతులకి ఉచితంగా కరెక్ట్ ఇవ్వాలని ఆ రోజు అందుకే రాష్ట్ర ప్రభుత్వం చేసిన అరాజకాలు చూసి ఈ దేశంలో ఎక్కడలేదు. తెలుగుదేశం పార్టీ ఆయనలో అయితే ప్రమాణంగా ఆ రైతులు రాజుగా పనిచేశారు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. తెలుగుదేశం పార్టీ వస్తేనే రైతులకు ప్రమాణంగా న్యాయం జరుగుతుంది. ఇంకా తీసుకుంటే నేను తీసుకుంటే ఈ పిల్లలకి అమ్మఒడి పథకం కింద 2-3 లక్షల మంది పిల్లలు అన్యాయం అయిపోతున్నారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం పిల్లలందరికీ ప్రతి ఇంట్లో అమ్మఒడి పథకం ఇస్తామని ఆ రోజు మేనమామగా అందరికి చెప్పి ఈరోజు అన్నీ వదిలేశారు. అంటే 2-3 లక్షల మంది పిల్లలు అంటే ఎంతమంది ఈ రాష్ట్రంలో ఎంతమంది లాస్ అవుతున్నారు ఎడ్యుకేషన్ పరంగా. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే పథకాలు కూడా ఈల పథకాలుగా చెప్పుకొని ఎలాంటిది ఏమి చేయకుండా అన్ని అబద్ధం మాటలు ఈ ప్రభుత్వం అంతా కాలం గడుపుతుంది. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గెలిస్తే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది. తెలుగుదేశం పార్టీ ఆయాలోనే జరగాలంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ఈ దిశ ఈ అంధకారంలో ఉన్న రాష్ట్రాన్ని వెలుగులో తేవాలంటే బాబు గారితో సాధ్యం. కాబట్టి మనందరం కలిసికట్టుగా పనిచేసి రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలి. అందుకే